హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ వార్ 2020. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ కోల్కతాతో జరిగిన ఈ రెండో మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అన్న హోదాకు తగ్గ ప్రదర్శన చేసి ఐపీఎల్లో బోణి కొట్టింది. కోల్కతా నైట్ రైడర్స్పై 49 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన తొలి మ్యాచ్లో చెత్త ఫీల్డింగ్తో ఓడిపోయిన ముంబై కోల్కతాతో జరిగిన రెండో మ్యాచ్లో మాత్రం అద్భుతంగా ఫీల్డింగ్ చేసింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ స్కోర్ బోర్డుపై 8 పరుగులు ఉండగానే తొలి వికెట్ను కోల్పోయింది. వన్డౌన్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్తో కలిసి ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు. రోహిత్, సూర్యకుమార్ ఇద్దరు కూడా రెండో వికెట్కు 90 పరుగుల పార్ట్నర్షిప్ ఇచ్చి ముంబై భారీ స్కోర్ చేసేందుకు రూట్ వేశారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ ఇద్దరు కూడా పోటాపోటీగా పరుగులు చేశారు. అయితే 28 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 47 పరుగులు చేసిన సూర్యకుమార్ రన్అవుట్ అయి పెవిలియన్కు చేరాడు. ఇక రోహిత్ శర్మ దూకుడు మాత్రం తగ్గించలేదు. టూ డౌన్లో వచ్చిన సౌరవ్ తివారీతో కలిసి 49 పరుగులు, ఆ నెక్స్ట్ వికెట్కు పాండ్యాతో కలిసి 30 పరుగుల పార్ట్నర్షిప్లను నెలకొల్పాడు రోహిత్ శర్మ. దీంతో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 పరుగుల భారీ స్కోర్ను చేసింది. 6 సిక్స్లు, 3 ఫోర్లతో 54 బంతుల్లో 80 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. ఇక ఈరోజు శివం మవి వచ్చేసి 2 వికెట్లు సాధించాడు. ఇక తర్వాత 196 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ వచ్చేసి ఏ దశలో కూడా విజయం దిశగా సాగలేదు. తొలి ఓవర్లోనే మేడిన్ ఓవర్గాడాడు కోల్కతా ఓపెనర్ శుభ్మన్ గిల్. 14 పరుగుల వద్ద శుభ్మన్ గిల్ వికెట్ కోల్పోయినా సరే కోల్కతా క్రమం తప్పకుండా వికెట్లను చేజార్చుకుంటూనే ఉంది. ఒక దశలో 103 పరుగులకే 7 వికెట్లను కోల్పోయిన స్థితిలోకి నిలిచింది. ఇక తర్వాత 196 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన కోల్కతా ఏ దశలో కూడా విజయం దిశగా సాగలేదు. తొలి ఓవర్లోనే మేడిన్ ఓవర్గాడాడు కోల్కతా ఓపెనర్ శుభ్మన్ గిల్. 14 పరుగుల వద్ద శుభ్మన్ గిల్ వికెట్ కోల్పోయినా సరే కోల్కతా క్రమం తప్పకుండా ఆ తర్వాత కూడా వికెట్లను చేజార్చుకుంటూనే ఉంది. ఒక దశలో 103 పరుగులకే 7 వికెట్లను కోల్పోయిన స్థితిలో నిలిచింది. అలా భారీ టార్గెట్ ముందున్నా సరే 50 పరుగులు చేయడానికి కోల్కతా 7 ఓవర్ల 4 బంతులను తీసుకుందంటే కోల్కతా బ్యాటింగ్ ఎంత నత్తనడకగా సాగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 15 ఓవర్లో కానీ కోల్కతా 100 పరుగుల మైల్ స్టోన్ని దాటలేదు. కోల్కతా కెప్టెన్ దినేష్ కార్తిక్, రానా, కుమిన్స్ మాత్రమే చెప్పుకోదగ్గ బ్యాటింగ్ ప్రదర్శన చేశారు. 12 బంతుల్లో 4 సిక్స్లు, 1 ఫోర్తో 33 పరుగులు చేసిన కుమిన్స్ ఐపీఎల్ ఫ్యాన్స్ని అలరించాడు. కాకపోతే ఇతను బౌలింగ్ మాత్రం సరిగా చేయలేకపోయాడు. అన్ని కోట్లు పెట్టి కొంటే కుమిన్స్ అలా బౌలింగ్ చేయడం ఎవరికీ నచ్చలేదు, ముఖ్యంగా కోల్కతా ఫ్యాన్స్కి. అయితే బ్యాటింగ్ మాత్రం బాగానే చేశాడు. క్యుమిన్స్ దాటికి మ్యాచ్ 17 ఓవర్లో బూమ్రా 27 పరుగులు సమర్పించుకున్నాడు. బూమ్రా, ప్యాటిసన్, బౌల్ట్, చాహర్ తలా 2 వికెట్లు తీసి ముంబై గెలుపులో కీలక పాత్రలు పోషించారు. ఈ మ్యాచ్లో కొట్టిన 6 సిక్స్లతో కలిపి ఐపీఎల్లో 200 సిక్స్లు కొట్టిన ప్లేయర్గా నిలిచాడు మన రోహిత్ శర్మ. ఈ లిస్టులో టాప్ ప్లేస్లో క్రిస్ గేల్ ఉంటే ఫోర్త్ ప్లేస్లో మన రోహిత్ ఉన్నాడు. ఇక అన్ని ఐపీఎల్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన మొదటి ఇండియన్ బ్యాట్స్మెన్ వచ్చేసి మన ధోని అన్న అయితే, ఇక రెండో బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ. అంటే ఇండియాకు సంబంధించి వీళ్ళిద్దరే టాప్ 2లో ఉన్నారు. ఇక ఇప్పటి వరకు యూఏఈ గ్రౌండ్లో 7 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్కు ఈ గ్రౌండ్లో ఇదే ఫస్ట్ విక్టరీ. ఇక ఆ తర్వాత మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, విక్టరీతో జోషిలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ ఓవర్ ఫ్లాష్తో ఓడిన కింగ్స్ 11 పంజాబ్ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. రాయల్స్ కొత్త హీరో దేవదత్త పడిక్కల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ, క్రిస్ మోరిస్, ఉమేష్ యాదవ్లు రాయల్స్ టీంలో కీ ప్లేయర్స్గా ఉంటే, ఇటు పంజాబ్ టీంలో వచ్చేసి చెప్పుకోదగ్గ ప్లేయర్స్ బాగానే ఉన్నారు. సిక్సర్ల స్టార్ హీరో క్రిస్ గేల్, విధ్వంసక ఆటగాడు మ్యాక్స్వెల్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, మహమ్మద్ షమి ఇలాంటి వారు మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్స్గా కీ రోల్ పోషిస్తున్నారు. మరి ఈ సీజన్లో ఐపీఎల్లో బెంగళూరు సెకండ్ విక్టరీ సాధిస్తుందా లేదా మరి పంజాబ్ గెలిచి బోనీ కొడుతుందా అనేది చూడాలి.